హే మానియాక్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మానియాక్ ఫిల్మీ అప్డేట్స్ ఎపిసోడ్ 7. మార్వెల్ అండ్ డీసీ క్రాస్ ఓవర్ ఇప్పటిదాకా ఓన్లీ కామిక్స్లోనే జరిగింది. బట్ జేమ్స్ గన్ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3 ప్రెస్ టూర్లో మాట్లాడుతూ మార్వెల్ అండ్ డీసీ పొటెన్షియల్ క్రాస్ ఓవర్ గురించి టీస్ చేశారు. అండ్ మార్వెల్ మూవీస్లో కూడా టీస్ చేశారు. ఎటర్నల్స్ లో సూపర్ మ్యాన్ ని హాలిడే స్పెషల్ లో బ్యాట్ మ్యాన్ ని మార్వెల్ అండ్ డీసీ క్రాస్ ఓవర్ కి ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది. బట్ మార్వెల్ అండ్ డీసీ ప్రెసెంట్ గ్రౌండ్ లెవెల్లో ఉంది. అండ్ ఇంకా మంచి మూవీస్ తీసి హైప్ ని పెంచాక క్రాస్ ఓవర్ ప్లాన్ చేస్తాం. ఆల్రెడీ కెవిన్ నేను ఒకసారి వీటి గురించి డిస్కస్ చేసా ఉన్నారు. జేమ్స్ అన్నట్టు మార్వెల్ అంత గ్రౌండ్ లెవెల్లో అయితే లేదు. ఫేజ్ 4లో మాత్రమే ఆనిముత్యాలు వచ్చాయి. కానీ డీసీకి అలా కాదు, మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. సీక్రెట్ ఇన్వేషన్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని పోర్ట్రే చేసే నేమ్స్ అండ్ వాళ్ళ రోల్స్ చూద్దాం. నిక్ ఫ్యూరీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది షో. లాస్ట్ అపియరెన్స్ ఇచ్చింది ఎండ్ గేమ్ టోనీ ఫ్యూనరల్. బట్ ఫార్ ఫ్రమ్ హోమ్లో టాలోస్ అపియర్ అయ్యాడు. అప్పటి నుంచి ఫ్యూరీ ఎర్త్ మీద లేడు. ఈ సిరీస్లో ఫ్యూరీ ఎర్త్కి వస్తాడు అండ్ వితౌట్ హీజ్ ఐ ప్యాచ్. టాలోస్ ఈ సిరీస్లో చనిపోతాడు. తను చనిపోవడం వల్లే స్టోరీ మూవ్ అవుతుంది. మరియా హిల్ కూడా లాస్ట్ అపియరెన్స్ ఇచ్చింది ఎండ్ గేమ్ టోనీ ఫిన్రన్లోనే. మరియా హిల్ ఫార్మర్ డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ షీల్డ్ అండ్ ఫ్యూరీకి రైట్ హ్యాండ్. మరియా హిల్ చాలా కాలం కనిపించలేదు. ఐ థింక్ ఆ పాయింట్ కూడా చూపిస్తారు. ఎవరెట్ రాస్ని వకాండా ఫర్ ఎవర్లో తన ఎక్స్ వైఫ్ అండ్ కరెంట్ CIA డైరెక్టర్ వాల్ అరెస్ట్ చేస్తుంది వకాండాకి హెల్ప్ చేసినందుకు. ఫిల్మ్ ఎండింగ్లో ఒకోయి రాస్ని రెస్క్యూ చేస్తుంది. ఈ ఇన్సిడెంట్ సీక్రెట్ ఇన్వేషన్కి కనెక్ట్ అవుతుంది. గ్రావిక్ లీడర్ ఆఫ్ ది స్క్రల్ గ్రూప్ అండ్ మెయిన్ విలన్. ఈ సిరీస్లో గ్రావిక్కి పవర్స్ ఉంటాయి, లైక్ గ్రూప్ టైప్ ఆఫ్ పవర్స్. జియా టాలోస్ డాటర్ కాబట్టి ఈ సిరీస్కి లింక్ ఉంటుంది. టాలోస్ ఈ సిరీస్లో చనిపోతాడు కాబట్టి ఈ క్యారెక్టర్ ఎమోషనల్గా ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. సోనియా ఫాల్స్వర్త్ ఒక MI6 ఏజెంట్. ఈ క్యారెక్టర్ కొన్నిసార్లు ఫ్యూరీకి హెల్ప్ చేస్తూ అట్ ద సేమ్ టైం అగైనిస్ట్గా ఉంటుందంట. ప్రిసిల్లా ఫ్యూరీ వైఫ్గా పోర్ట్రే చేస్తుంది. రూడీ వరల్డ్కి స్క్రల్స్కి వార్ జరుగుతుంది కాబట్టి రూడీ AKA వార్ మిషన్ అపీర్ అవుతాడు. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ రిక్సాన్, కిలియన్ స్కాట్, శామ్యూల్, క్రిస్టఫర్ మెక్డొనాల్డ్, క్యాటీ ఫిన్రన్ ఈ యాక్టర్స్ నేమ్స్ అయితే వచ్చాయి కానీ రోల్స్ అయితే లీక్ అవ్వలేదు. సోనీ స్పైడర్మ్యాన్ అప్కమింగ్ ఫిల్మ్ డార్క్గా రాబోతుంది. ఈ మూవీలో క్రావెన్ ది హంటర్ మెయిన్ విలన్. రైటర్ జెఫ్ లెవెన్నెస్ Avengers 5కి స్టోరీ రైటర్. MCU టీమ్ని టీమప్ చేసి రాయాలంటే చాలా డిఫికల్ట్గా ఉందన్నారు. ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ రేంజ్లో రాయాలంటే డిఫికల్ట్గానే ఉంటుంది. మరి క్వాంటమేనియా కూడా రైటర్ ఇతనే. క్వాంటమేనియా OTTలో April 18th రిలీజ్ అవుతుంది Disney+లో. ఈ న్యూస్ని ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో వేసాం. ప్రజెంట్ షూటింగ్ స్టేజ్లో ఉన్న మార్వెల్ ఫిల్మ్స్ లిస్ట్ చూద్దాం. అగాథా కోవిన్ ఆఫ్ చోస్ అగాథా సిరీస్ని అట్లాంటాలో షూట్ చేస్తున్నారు. డేర్డెవిల్ బోర్న్ అగైన్ డేర్డెవిల్ని ప్రజెంట్ న్యూయార్క్ సిటీలో ఫిల్మింగ్ చేస్తున్నారు. ఈ షో Disney+లో 2024 స్ప్రింగ్కి రిలీజ్ అవుతుంది. కెప్టెన్ అమెరికా న్యూ వరల్డ్ ఆర్డర్ కెప్టెన్ అమెరికా 4ని అట్లాంటాలో షూట్ చేస్తున్నారు. వండర్ మ్యాన్ ఈ సిరీస్ని లాస్ ఏంజల్స్లో ఫిల్మింగ్ చేస్తున్నారు. బ్లేడ్ స్క్రిప్ట్ చేంజెస్ వల్ల షూటింగ్ చాలాసార్లు పోస్ట్పోన్ అయింది. బట్ ఈసారి May మంత్ ఎండింగ్కి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డెడ్పూల్ 3 యూకేలో ఫిల్మింగ్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ థండర్బోల్ట్స్ని అట్లాంటాలో షూట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ని అట్లాంటాలోనే ఫిల్మింగ్ చేస్తున్నారు. ఇంతవరకు ఈ వీక్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన న్యూస్. ఓకే గాయస్, ఈ వీడియో కింద మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మానియా.